లాగ్ రిజిస్టర్ కూడా పెడుతున్నాం అధ్యక్ష. ఈచ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో, ఈచ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో వి ఆర్ ఆల్సో మెయింటైనింగ్ ఎ హార్డ్ కాపీ ఆఫ్ ఎ లాగ్ రిజిస్టర్. లాగ్ రిజిస్టర్ లో కూడా ఎంట్రీ చేయాలి. ది నెక్స్ట్ వీక్ శుక్రవారం నాడు ఎవరెవరికి రిజిస్ట్రేషన్ ఉన్నాయి అంటే ఆ రిజిస్టర్ చూస్తే దొరుకుతాయి అధ్యక్ష. వెబ్సైట్ లో కూడా మెన్షన్ అయింది. కాబట్టి నాట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద ఆఫీసర్, ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లో ఉంటుంది. ఆ రకంగా పోవాలి అధ్యక్ష. పోతే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇది సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్, అక్కడ వసతి మంచి వసతి పెడతా ఉన్నాం అధ్యక్ష. మేము చదువుకున్నాం, ఇద్దరం కొనుక్కున్నాం, కొనుక్కున్నాం అమ్ముకున్నాం. మాకు చదువు బాగా వస్తే చదువుకున్నాం, మేము గ్రాడ్యుయేట్స్. మాకు మధ్యలో డాక్యుమెంట్ రైటర్ అవసరం లేదు, మేమే రాసుకుంటాం రిజిస్ట్రేషన్ కాగితం. రాసుకోవచ్చు అధ్యక్ష, దేర్ అట్ లిబర్టీ. దానికి నమూనా పత్రాలు ఇంగ్లీష్లో వాటిని టెంప్లేట్స్ అంటారు అధ్యక్ష. ఆ టెంప్లేట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ద ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. అవి గవర్నమెంటే ఫ్రీ సప్లై చేస్తాం. ఫామ్ కింద ధర పెట్టరు కావచ్చు, 10-20 రూపాయలు సప్లై చేస్తాం. చేస్తే ఆ ఫామ్ తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, రాసుకోవచ్చు, నింపేయచ్చు. లేదు మాకెందుకు ఇక్కడ రాతపోతే వ్యవహారం, ఒక డాక్యుమెంట్ రైటర్ని పెట్టిందంటే గవర్నమెంట్ లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్ని కూడా పెడతాం అధ్యక్ష. ఇప్పుడు ఉన్నారు పాపం వాళ్ళు, వాళ్ళ పుట్ట కూడా మేము కుట్టదలుచుకోలేదు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళ అరాకిరి చేయకుండా ఈ డాక్యుమెంట్ అయితే ఇంత ఫీజు అని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అంతకన్నా ఒక రూపాయి కూడా ఎక్కువ ఇచ్చే అవసరం లేదు. ఆ ప్రకారంగా వాళ్ళు ఎవరైతే రాసుకునే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు దే కెన్ ఆస్ ది రిక్వెస్ట్ ది డాక్యుమెంట్ రైటర్ టు హెల్ప్ దెమ్ పే ద ఫీజ్ అండ్ దే కెన్ అవైల్ ద సర్వీస్. కాదు మా మేమే రాసుకున్నామంటే రాసుకోవచ్చు అధ్యక్ష, దేర్ ఇట్ లిబర్టీ. అప్పుడు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ ప్రకారంగా ఈ అమ్మకము కొనుగోలు చేసుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్లో స్లాట్ అలాట్ అవుతుంది ఆన్ రిక్వెస్ట్. అలాటెడ్ స్లాట్ ప్రకారంగా వీళ్ళ పాస్బుక్లు తీసుకొని పోతారు అధ్యక్ష. అక్కడికి పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు నేను మహమూద్ అలీ గారు కంపెనీ అధ్యక్ష, టు మేక్ థింగ్స్ ఈజీ మేము ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. నాకు 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు మహమూద్ అలీ గారు కంపెనీ. మేము మంచి మేము టైం తీసుకున్నాం, పోయినాం సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అక్కడ, మేము పోయిన తర్వాత కరెక్ట్గా జరిగేది ఏంటంటే, సబ్ రిజిస్టర్ అడుగుతారు మీ రాతకోతలన్నీ అయినాయా, మీ డబ్బులు ముట్టినాయా, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఎస్ అన్న తర్వాత వెంటనే మా స్లాట్ ప్రకారంగా మేము అప్పటికి రాసుకొని రెడీ ఉంటాం అధ్యక్ష. అయితే మేము రాసుకుంటాం, ఇది డాక్యుమెంట్ రైటర్ రాసుకుంటాం, డాక్యుమెంట్స్ ఇస్తాం. ఇస్తే దాన్ని కంప్యూటర్ పెట్టి చెక్ చేస్తాడు ఆయన, ఇది అప్లోడ్ అయ్యేటట్టుందా, అన్లాక్లో ఉందా, ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎలిజిబిలిటీ ఉంది అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఏదో తీసుకుంటాడు. అయితే చలానా రూపంలో, డ్రాఫ్ట్ రూపంలో, లేదు క్యాష్ రూపంలో ఎట్లా వీలైతే అట్లా తీసుకొని ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెంటనే నా పాస్బుక్లో నేను అమ్మిన మహమూద్ అలీ గారు కొన్నారు కాబట్టి ఏ 2 ఏకర్స్ అయితే నేను అమ్మినో ఇది డిలీట్ అయిపోద్ది అధ్యక్ష. ఇలా మన బ్యాంక్ పోతే పాస్బుక్లో ఎట్లయితే ఆటోమేటిక్గా పెట్టి ఇస్తున్నారో రాత్రి సంతకం లేదు అధ్యక్ష, ఆటోమేటిక్ ఎలక్ట్రానికల్. నా దానిలో 2 ఎకరాలు డిలీట్ అవుతుంది, మహమూద్ అలీ గారి దానిలో 2 ఎకరాలు యాడ్ అవుతుంది అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్. తర్వాత మ్యుటేషన్ ఫామ్లో కూడా ఇమీడియట్ అక్కడనే మ్యుటేట్ చేయడం, మ్యుటేషన్ పవర్ కూడా ఆర్డీఓ నుంచి తొలగించేసి ఎంఆర్ఓ గారికి ఇస్తా ఉన్నాం, ఆయనే అప్పుడే మ్యుటేషన్ చేయాలి. మ్యుటేషన్ చేయడమే కాదు అధ్యక్ష, హియర్ ఇస్ ద బ్యూటీ. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలా, మ్యుటేషన్ చేయాలా, ఇమీడియట్గా విత్ ఇన్ 1 మినిట్ అక్కడనే ఐటీ టేబుల్ రెడీగా ఉంటుంది అధ్యక్ష. అది టీఎస్ టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఐటీ పర్సన్ ఉంటుంది, ఐటీ టేబుల్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీస్లో. వెంటనే ఐటీ టేబుల్కి డాక్యుమెంట్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది ఒక్కటే నిమిషంలో ఆయన అప్లోడ్ చేశారు. నేను మహమూద్ అలీ గారు అక్కడ ఉండగానే అప్లోడ్ చేసి దాని కాపీ కూడా డౌన్లోడ్ చేసి మాకు ఇస్తారు అధ్యక్ష. అంటే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ అయినాక 5 నిమిషం లోపల యావత్ ప్రపంచాన్ని తెలిసిపోతుంది, ఫలాని భూమి ఫలాని వాళ్ళు అమ్మిండ్రు, ఫలాని వాళ్ళు కొన్నారు, వెబ్సైట్లో వచ్చేస్తారు అధ్యక్ష. వెంటనే మా కాగితాలు మాకు ఇచ్చేస్తారు అధ్యక్ష. నేను అమ్మినా కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇయ్యరు, మహమూద్ అలీ గారికి అవసరం కాబట్టి ఇస్తాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్బుక్ ఎక్స్ట్రాక్ట్ అంటే కాపీ, ఏ సైట్ యొక్క కాపీ, ధరణి కాపీ 3 ఆయనకు వస్తాయి, నాకు 2 వస్తాయి అధ్యక్ష. పాస్బుక్ ధరణి కాపీ తీసుకొని మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మేము దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు, యారి పోయే అవసరం లేదు అధ్యక్ష. హ్యాపీగా వారిది వారు ఉండొచ్చు, నాది నేను ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా మ్యుటేషన్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కాపీ కూడా విత్ ఇన్ మినిట్స్ దొరికిపోద్ది అధ్యక్ష. హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, 1 అవర్ పట్టచ్చు, అక్కడ పరిస్థితిని బట్టి ఆ విధంగా జరుగుతుంది అధ్యక్ష. చాలా బ్రహ్మాండంగా
ఉంటుంది ఇది. మేము అనేక చర్చలు చేసినాం, అనేక మంది ఐటీ నిపుణులతో మాట్లాడినాం. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చెప్పినారు. ఎక్కడ ప్రపంచంలో ఇప్పటివరకు లేదని కూడా చెప్పినారు. ఇది మంచి సాఫ్ట్వేర్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చేయొచ్చని చెప్పినారు. ఈ ప్రకారంగా దీన్ని బ్రహ్మాండంగా చేస్తాం అధ్యక్షుడు.